తిరుపతిలోని శ్రీ కృష్ణానగర్లో వింత జరిగింది. 25 అడుగుల తాగునీటి వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి బయటకు రావడంతో స్థానికులందరూ కూడా భయపడ్డారు. 18 సిమెంట్ ఒరలతో భూమిలో నిర్మించి ఉంది ఈ వాటర్ ట్యాంక్. ట్యాంక్ ను శుభ్రం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ ట్యాంక్ నుంచి బయటపడింది మహిళ. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఇప్పటికీ భూమిపై నుంచి పైకి వచ్చి నిటారుగా నిలిచి ఉంది ఆ వాటర్ ట్యాంక్. ఈ వింద చూసేందుకు చుట్టుపక్కల జనాలందరూ కూడా అక్కడికి వస్తున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి తిరుపతిలో. ఈ కారణంగానే ఈ వింత జరిగి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తూ ఉన్నారు. ఈ పాపం లోపల ఉండిపోయింది. లోపల మట్టి కాంక్రీట్ కిందకి వెళ్ళిపోయి మోకట్లో కిందకి వెళ్ళిపోయి ఈ పాపం ఇంత పడిపోవడం వల్ల ఈ చేయి చాలా దెబ్బతగిలింది. హాస్పిటల్ కూడా మా వాలెట్ తీసుకెళ్ళింది. మా వాలెట్ అది యాక్చువల్గా మొన్న పడిన వర్షాలకి మొత్తం చెరువులాగా నిండిపోయింది సార్. ఇది ఈ చుట్టుపక్కల మొత్తం ఈ ప్లాట్లంతా మొత్తం చెరువులాగా నిండిపోతే మొత్తం కాలంలో నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా ట్యాంకులకి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అదంతా ఫుల్ అయిపోయింది. దాని తర్వాత మేమేం చేసినామంటే కొద్దిగా ఎండి ఈ నిన్న మొన్న ఎండ కాసిన తర్వాత నిలిచిపోయింది, వాన నిలిచిపోయింది కదా అనేసి ట్యాంకు క్లీన్ చేసుకుందామని ట్యాంకులో దిగి మా మిస్సెస్ అంటే దిగి క్లీన్ చేసి క్లీన్ అంతా అయిపోయింది సార్. ఆ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఇంకా లాస్ట్ అయిపోతుంది అనగా ఇంకా ఎక్కేద్దాం అనే మూమెంట్లో ఆ ట్యాంకుతో కూడా అట్టే పైకి లేచిపోయింది సార్. అదే మాకు తెలియడం లేదు ఏ ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో తెలియడం లేదు. దాని తర్వాత ఆ పాప ఎట్లో నేను వెంటనే నిచ్చినేసి పైకి లాగేశాను సార్. ఆ పాపకు ఫ్రాక్చర్ కూడా అయిపోయింది. వెంటనే మా వాలంటరీ స్పందించి మా వాలంటరీ మా పక్కింటి వాళ్ళు వేణున్న వాళ్ళు అంతా కలిసి స్పందించి హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. మేము చూస్తుండగానే ట్యాంకు లేస్తామని సార్, నా కొడుకు కూడా పైన ట్యాంక్ పైన ఉన్నాడు, ట్యాంకు లోపల నుంచి బురద లాగుతున్నాడు. నేను లోపలే క్లీన్ చేస్తున్నాను, నాకు లోపలే ఫోర్స్గా సౌండ్ వచ్చింది నీళ్ళు వస్తున్నట్టు. నేను లోపల నుంచి పిలుస్తున్నాను కానీ వీళ్ళకి వినపడలేదు. బాబు వండుకొని మా ట్యాంక్ లేసిపోతుంది, పైకొచ్చే అని అరిచాడు. నాకు వినిపిస్తున్నది కానీ నేను పిలిచేది వీళ్ళకి వినపడలేదు సార్. ఇంకంతే, ఇంకా మోకాళ్ళ కింద దాకా నాకు బురద మునిగిపోయింది. నేను ఇంట్లో సపోర్ట్ కోసం లేయడంలో మళ్ళీ పక్కకి సైడ్కి పడిపోయి చెయ్యి దెబ్బతగిలింది. తర్వాత మా వారు వచ్చి నిచ్చినేసి లాగారు సార్. మా వాలంటరీ హాస్పిటల్కి తీసుకెళ్లి చేయికి కట్టుకొట్టుకోమని చెప్పినారు. ఇట్లా నీళ్ళు మనకి వంకలలో వాగులలో ఇట్లా వస్తుంటుంది కదా, ఆ మార్గం ఫోర్స్గా సౌండ్ వచ్చింది సార్. భయంకరంగా సౌండ్ వచ్చింది. అసలు ఏమి వినపడలేదు. అసలు లోపల నీళ్ళు వచ్చే సౌండ్ తప్ప ఇంకే సౌండ్ రాలేదు సార్.